ఈరోజు శాసన మండలిలో పీడిఎఫ్ తరఫున ప్రతిపాదించిన వాయిదా తీర్మానంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వానికి కోరడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం 12వ వేతన సంఘాన్ని నియమించాలి. 2023 జూలై నాటికి అది జరగాలి. గత ప్రభుత్వం నియమించలేదు. ఈ ప్రభుత్వం అయినా 12వ వేతన సంఘాన్ని నియమించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకి 22,000 కోట్లు బకాయిలు. డిఏ ఏరియర్స్ కానీ, పిఆర్సీ ఏరియర్స్ కానీ ఇవన్నీ 22,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిలో కొంత భాగమైన చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ఒక చట్టం చేశారు. జీవో నెంబర్ 114 ఇచ్చారు. 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడానికి గుర్తించారు. కానీ ఇప్పటికీ కేవలం 3,000 మందిని మాత్రమే పర్మనెంట్ చేశారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసే ప్రక్రియని కొనసాగించాలని కూడా ఆ తీర్మానంలో కోరాం. అలాగే 2003 ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంపికైన వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కూడా ఈరోజు ఆ వాయిదా తీర్మానంలో కోరటం జరిగింది. అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో 2 ముఖ్యమైన అంశాలు ప్రస్తావన చేశాం. 1, మెడికల్ అండ్ హెల్త్, దానికి సంబంధించి మంత్రి గారు ఇచ్చేటటువంటి సమాధానంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట, పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాడ ఈ 3 ప్రదేశాల్లో కూడా గత 2 నెలల క్రితం అతిసార వ్యాధి ప్రబలి దాదాపు 10 మంది పైగా చనిపోయారు. వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదు, ఎక్స్రేషియా కూడా చెల్లించలేదు. అందువల్ల జగ్గైపేట, దాచేపల్లి, పిడుగురాళ్ళ ఈ ప్రాంతాల్లో అతిసార వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకి ఎక్స్రేషియా చెల్లించాలని అడగడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఈ పంటల బీమా పథకం సంబంధించి ప్రస్తావించినప్పుడు పంటల బీమా పథకంలో ఉన్న లోపాలని సవరించాలి, అలాగే పంటల బీమా పథకాన్ని సమగ్రంగా రైతు సంఘాలతో చర్చించి సమగ్రంగా అమలు చేయాలి, పంటల బీమా పథకం యొక్క ప్రీమియం మొత్తం కూడా రైతులు కాకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరడం జరిగింది. ఈ 3 అంశాలు కూడా ఈరోజు సభలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది.